కపిల్ సిబల్ మొన్ననే అస్సాం అనేది మయన్మార్లో భాగమంటూ చేసినటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టులో వాదనల మీద అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1955 పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కపిల్ సిబల్ తన వాదనలు వినిపిస్తూ వలసలపై ఎట్లాంటి రికార్డులు ఉండవు, ఒకవేళ మీరు అస్సాం చరిత్రను చూసినట్టయితే ఎవరు ఎప్పుడు వచ్చారని గుర్తించడం అసాధ్యం అనేది మనకు అర్థమవుతుంది. వాస్తవానికి అస్సాం ఒకప్పుడు మయన్మార్లో భాగం. 1924 చేసుకున్న ఒప్పందంలో భాగంగా మయన్మార్ అస్సాంని బ్రిటిష్ వాళ్ళకి అప్పగించింది అని ఆ రోజున వాదనలో వినిపించారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఈ వ్యాఖ్యను ఖండించారు. అస్సాం చరిత్ర తెలియని వారు మా రాష్ట్రం గురించి మాట్లాడద్దు, అస్సాం ఎప్పుడు మయన్మార్లో భాగం కాదు, కొంతకాలం పాటు దీని గురించి గొడవలు జరిగాయి అంతే తప్ప అస్సాం మయన్మార్లో భాగం అని చెప్పి ఏ సమాచారం నేను ఇంతవరకు చూడలేదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. తద్వారా ఏదైతే చరిత్ర వక్రీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు.